తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,660 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 574 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా 4,826 మంది కరోనా నుంచి కోలుకోగా 23 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 544,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా 495,446 మంది కోలుకున్నారు. ఇంకా 45,757 మందికి ఐసోలేషన్లోను ఆసుపత్రుల్లోనూ చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,060 చేరింది. తెలంగాణలో కోలుకుంటున్న వారి శాతం 91.03 పెరిగింది. కరోనాతో మృతి చెందిన క్యారవాన్ డ్రైవర్ కిలారి జయరాం కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం అందించారు. జయరాం భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారికి చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు చిరు పంపిన చెక్ను అందించారు. చిరంజీవి అన్ని వేళలా ఆపద్ బాంధవుడని, ప్రతిసారి తమ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని జయరాం భార్య శోభారాణి అన్నారు. ఇందుకు ముందు జయరాం బైక్పై వెళుతూ యాక్సిడెంట్ కి గురయ్యారని, వెంటనే ఉపాసనకి ఫోన్ చేసి వైద్య సహాయం అందించారని చెప్పారు. అప్పుడు మా కుటుంబానికి ఆర్థిక కష్టం లేకుండా ఆదుకున్నారని, ఇప్పుడు మరోసారి తన కుటుంబాన్ని ఆదుకున్నందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం సార్, మేము చిరంజీవి ఏసీ బండి డ్రైవర్ జయరాము వాళ్ళ భార్యని మాట్లాడుతున్నాం. మా ఆయన చనిపోయాడు కోవిడ్ తర్వాత. మాకు ఎవరు లేరు సార్ వెనక ముందు. మేము రెంట్లో ఇంట్లో ఉంటాము, 8 ఏళ్ళు కడతాం నెలకి రెంటు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయినప్పుడు చూపించారు సార్ ఉపాసన మేడం, థ్యాంక్స్ మేడం. ఇప్పుడు 100,000 రూపాయలు ఇచ్చారు, దానికి కృతజ్ఞతలు చెప్తున్నా సార్. చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్. 100,000 రూపాయలు ఇచ్చినందుకు చిరంజీవికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్.